క్లీన్ గా ఉంటుంది సినిమా 100% సార్. యుఏ వచ్చింది అది కూడా ఎందుకంటే ఏమి బూత్ డబుల్ మీనింగ్ ఏమి లేవు, చిన్న యాక్షన్ సీక్వెన్సెస్ లేదో ఆపరేషన్ సీన్ చూపించాలి కాబట్టి ఇది అది పెట్టారు అంతే. అది కూడా బ్లర్ చేసారు పిల్లలతో పేరెంట్స్. నేను మా ఇంట్లో పిల్లలతోనే సినిమా చూద్దాం అనుకున్నాను, బట్ మేము చూసుకుని అన్ని క్లీన్ గా ఉన్నాయి అనుకునే చేసామండి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అంటే ఇంచుమించు మీ సర్కిల్ వాళ్ళే ఉంటారు? అలా అనేం లేదండి, అన్ని సర్కిల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ని అలా ఎంచుకోలేము, మన సర్కిల్లోనే మన వాళ్ళే అనుకోలేము, ఎందుకంటే మా స్టాఫ్ ఉన్నారు వాళ్ళే సినిమాని ఎఫర్ట్ చేయలేకపోతుండే ఈ రోజుల్లో. ఇంకా కామన్ మ్యాన్ ఏం ఎఫెక్ట్ అవుతాడు అంటే, ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్ నా ఫిజియోథెరపిస్ట్ నా హెయిర్ స్టైలిస్ట్ వీళ్ళు కూడా నేను ఫ్రెండ్స్ కిందే భావిస్తా. సో అందరూ వర్కింగ్ క్లాస్ అన్నా. సో నేను చెప్పింది నా సర్కిలే కాదు సార్. బట్ మీరు ఈ విషయాన్ని సార్ ఇండస్ట్రీ పెద్ద మీ ఫాదర్ అవును ఆయన తలుచుకుంటే ఇండస్ట్రీలో ఒక డెసిషన్ తీసుకోవచ్చు తీసుకున్న చేయగలరు. నా చిన్న నమ్మకం ఏంటంటే మన బడ్డీ సినిమా తర్వాత చాలా సినిమాలు దీన్ని అడాప్ట్ చేసుకుంటారు, నాకు ఒక చిన్న ఫెయిత్ అయితే ఉంది. అండ్ టికెట్ ప్రైజ్ పెంచేసి ఒక సినిమా లవర్ని ఎక్కువ నుంచి ఎక్కువ డబ్బులు సంపాదించేదానికన్నా ఎక్కువ మందిని థియేటర్ తీసుకొచ్చి ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు అని నా నమ్మకం. సో నా పర్సనల్ బిలీఫ్ ఈ ఎక్స్పెరిమెంట్ అదే ఈ ఈ అటెంప్ట్ మనం అనుకున్నట్టు సక్సెస్ అయితే ఖచ్చితంగా మిగతా ప్రొడ్యూసర్స్ మిగతా డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇది ఫాలో అవుతారు అనుకుంటున్నానండి. సో మీ ఒక బ్రదరు సినిమా ప్రొడక్షను డిస్ట్రిబ్యూషను థియేటర్స్ లో బిజీ ఉన్నారు, ఇంకో బ్రదర్ చెప్పక్కర్లేదు ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. బట్ మీరు మాత్రం చాలా రేర్ గా సినిమాలు చేస్తున్నారు, రేర్ గా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు, ఎక్కువ బొంబాయిలో కూడా ఉంటున్నారు అంటున్నారు. అసలు వాటి మీ గోల్ ఏంటి? అసలు యాక్చువల్గా మీరేమని అంటే ఓన్లీ ఇదే ఇందులోనే ఇలా వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే మీ ఫ్యామిలీకి ఉన్న రకరకాల వేరే బిజినెస్లు ఉన్నాయి, స్టూడియో ఉంది, ఇంకా ఇంకేవో చాలా ఉన్నాయి కదా, వాటిలోకి ఏమైనా ఎంటర్ అవుదాం అనుకుంటున్నారా? ప్లాన్స్ ఉన్నాయి సార్, మనం ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేద్దాం దాంట్లో చెప్తాను. ఎందుకంటే కొన్ని నాకు విషయాలు సెంటిమెంట్గా కొన్ని ఏమైనా చెప్తుంటే అది జరగట్లేదు, సో అన్ని అయిపోయాక చెప్తాను. ఎందుకంటే మీరు చాలా ఐడియాస్ ఉండేవి మీకు చాలా, అంటే మీరు చాలా దూరం ఆలోచించి ఇంతకుముందు మ్యాగజైన్ రన్ చేశారు. బర్త్డే గురించి చెప్పండి సార్. కాదు నేను మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గురించి అడగలేదు, అడగలేదు నేను సినిమా సినిమా ప్రమోట్ చేసుకుందాం అని వస్తుంటే మీరు నా ప్రమోషన్ చేస్తున్నారు. నా ప్రమోషన్ ఊరిగా మీ గురించే అడుగుతున్నాను నేను, ఇంకేం అడగల. అదే సార్ నా గురించి వద్దు, సినిమా గురించి అడగండి అంట. అదే సినిమానే సినిమా గురించి మీరు ఎందుకు మీ సొంత బ్యానర్ లో ఎందుకు సినిమా జరగట్లేదు? పోయిన సినిమా ఊర్వశ స్వరాక్ష మా బ్యానర్ అది ఎప్పుడు సార్? అది సినిమా మీరు బట్టి ఇప్పుడు పెద్ద అయిపోయారు కదా. సరే సార్ core idea will be there. So, other than that cameos lanti vemi no, ida okay part 2 lo pedadu maybe part 2 yes okay. part 2 lo naare nadu to have any plans to release it after a certain period of time say like as usual this is more of a producer decision but from our side we have requested them oka 50 days gap isthe bondadu ani cheppi so I'm guessing the OTT platforms and all that will release after 50 days only. Release chestara 50 days tarvata? Yeah, 50 days tarvata chestaru. Okay. Yeah. Series garu ikka namaskaram. Hi. Aithe meer already premiere chesaru, public nunchi response chusaru, aina ticket price enduku tagginchaaru? Andaru chudalani, ekku mandi chudalani antunna. Ippudu ekku price pettadam valla chaala mandi theater ki vaddam anukuntunnaru kuda raavatla. Vallu nachin cinema nenu annattu vallu nachin cinemalu mundu వాళ్ళు సాంగ్స్ని ట్రైలర్ని వాట్సాప్లో స్టోరీస్ కింద పెట్టినోళ్ళే సినిమాకి వెళ్ళలేదు. ఎందుకంటే దర్ సెయింగ్ ఇట్స్ 370 380 ఇలా చెప్తున్నారు హైదరాబాద్లో కొన్నిసార్లు టికెట్స్, ఇట్స్ నాట్ అఫోర్డబుల్. అదే ఒక 1 వీక్ అయ్యాక మళ్ళీ 100 150 వస్తుంది అని చెప్పి. సో ఐ హావ్ నోటిస్డ్ దట్ సర్టెన్ టైమ్స్ ఆడియన్స్ కొందరు ఆగిపోతున్నారు థియేటర్ నుంచి రాకుండా. సో అలా కాకుండా మనం కొంచెం కంట్రోల్ ప్రైజింగ్గా పెట్టి ఎక్కువ మంది థియేటర్కి వచ్చేలా చేద్దాం అని చెప్పి దిస్ ఇస్ అవర్ ట్రయల్. అంటే ఒకవైపు స్కూల్స్ ప్రెజెంట్ రన్ అవుతున్నాయి, మీరు చూస్తే పిల్లలు చూసే మూవీలా ఉంది, అంటే ఫ్యామిలీ కూర్చుని చూసే మూవీలాగా. సో వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి స్పెషల్గా ఏమన్నా స్కూల్స్కి వెళ్ళడం అట్లా ప్రమోషన్స్ ఏమైనా స్టార్ట్ చేస్తారా? డెఫినెట్గా రిలీజ్ తర్వాత కొన్ని ప్లాన్ చేసాము. ఎందుకంటే ఈ 2 వీక్స్ ఇస్ అ నైస్ సీజన్. సో ఐఎమ్ షూర్
వన్స్ ఇట్ ఇస్ దేర్, వన్స్ ఆగస్ట్ 2nd రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా అలాంటి ప్రమోషన్స్ ఏవో ప్లాన్ చేస్తాం అండి. అయితే మీ బ్రదర్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఇప్పుడు, సో నెక్స్ట్ మీరు ఇప్పుడు మీ కాన్సెప్ట్ లో నెక్స్ట్ వచ్చే మూవీస్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు? మీ అన్నయ్యకి పోటీగా ఏమన్నా పడతారు? మేము అన్నట్టు ఇందాక సెంటిమెంట్ గా ఏమైనా ముందే డిక్లేర్ చేస్తుంటే అది వర్కౌట్ అవ్వట్లేదు. సో లాక్ అయ్యి కాన్ఫిడెంట్ గా ఎస్ ఇప్పుడు నేను వచ్చి మన మీడియా మిత్రులతో షేర్ చేసుకోవచ్చు ఈ విషయం అన్నప్పుడు ఖచ్చితంగా చేస్తాను. ఎందుకు చెప్తాను, ఎందుకంటే మీకు చెప్పాలి, చెప్తేనే జనానికి వెళ్తుంది. నేను దాచి పెట్టుకున్నంత మాత్రాన అది ఏం దాని యూజ్ లేదన్న. సో ఒకటి లాక్ అయ్యాక ఖచ్చితంగా హ్యాపీలీ ఐ కమ్ అండ్ షేర్. ఆ రోజు మీరు అడిగిన క్వశ్చన్స్ కూడా ఐ బి ఏబుల్ టు ఆన్సర్ మోర్ ఫోర్త్ కమింగ్. ఇప్పుడు చెప్పాలా, ఎంత చెప్పాలి, చెప్పకూడదా, ఈ డిలెమలో ఉండకుండా ఐ వాంట్ టెల్, ఐ వాంట్ షేర్ ఇట్ మోర్ ఓపెన్లీ. థ్యాంక్స్ అలీ గారు. సో అలీ గారు సినిమాలో ఉన్నారంటే మిక్స్ ఉంటుంది, యూబై కూడా ఉంటుంది. సో పిల్లలతో ఫ్యామిలీతో చూడాలి అంటున్నారు, మీ డైలాగ్స్ ఎట్లుంటాయి మూవీలో? ఓకే, వాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ రోల్ ఇన్ దిస్ మూవీ? సురేష్ గారు, సో మీరు చాలా రోజుల ముందే ప్రీమియర్ ప్లాన్ చేస్తారు వైజాగ్ లో కానీ విజయవాడలో కానీ, సో ఆ డిసిషన్ ఎవరిది? ఇద్దరు చూసాం సినిమా, చూసి కాన్ఫిడెంట్ గా ఉన్నాం. కాన్ఫిడెంట్ గా ఉండి ఓకే లెట్ స్టార్ట్ షోయింగ్ ద ఆడియన్స్. పెయిడ్ ప్రివ్యూ అనేది వన్ డే ముందు పెడతారు. వన్ డే ముందు అనేది ఇస్ టూ లేట్, అంటే ఒక మంచి టాక్ అయినా స్ప్రెడ్ అవ్వాలన్నా ఏమైనా చేయాలన్నా. అలా కాకుండా ఒక డీసెంట్ సైజ్ థియేటర్స్ ఉండి ఫ్యామిలీ ఆడియన్స్ని పిలిచి షోస్ స్క్రీన్ చేద్దాం. స్క్రీన్ చేస్తే మనకి ఖచ్చితంగా రెస్పాన్స్ వస్తే అండ్ గుడ్ పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుద్ది అనేది వి టుక్ ఎ డిసిషన్. అండ్ ఈ సినిమాకి సంబంధించి మీరు ఈవెంట్ లో ఒక ఈవెంట్ లో అయాన్ని తీసుకొస్తారన్నారు ఫ్యాన్స్ అడిగితే. అవును అవును అవును, స్కూల్ ఉంది సో వాళ్ళ మమ్మీ పర్మిషన్ ఇవ్వలేదు, బట్ ఖచ్చితంగా రిలీజ్ అయ్యాక అట్లీస్ట్ రిలీజ్ వీకెండ్ ఏమైనా ఈవెంట్ ఉంటే మాత్రం తీసుకొస్తాను. స్కూల్ ఉంది కాబట్టి ఇంకా ఎక్కడ గెట్. సిరీష్ గారు సార్ నమస్కారం. హలో అండి. అంటే పిల్లల సినిమాలు యాక్చువల్లీ చాలా ఇయర్స్ అయిపోయినాయి సినిమాలు చూసి, పిల్లలకి స్పెసిఫిక్ సినిమాలు వచ్చి బాగా గుర్తొచ్చి అంటే ఏ లిటిల్ సోల్జర్స్ అనే కొన్ని కొన్ని సినిమాలు, ఆ మధ్యలో చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ అని చెప్పి హైదరాబాద్ లో కూడా చేసి అవి కూడా ఎంట్రీస్ తగ్గిపోతున్నాయంట అలాంటి ఫిల్మ్ ఫెస్టివల్స్ కూడా. బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు ఫిల్మ్ చిల్డ్రన్ వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా మారిపోతుంది. యాక్షన్ సినిమాలు మార్వెల్ అంటున్నారు, అదంటున్నారు. సో ఒక టైప్ లో ఇది అన్కన్వెన్షనల్ ఫిల్మ్ అంటే ఇదివరకు చిల్డ్రన్స్ మీరు అన్నట్టు మా జనరేషన్ మేము చిన్నపిల్లప్పుడు మేము ఓన్లీ టామ్ అండ్ జెర్రీ ఈ కార్టూన్స్, ఎక్కువ వైలెన్స్ కి యాక్షన్ కి యాక్షన్ వీడియో గేమ్స్ ఏం లేవంటున్నా. ఇప్పుడు చిల్డ్రన్ ఫిల్మ్ అంటే మరీ మనం ఫైండింగ్ నిమో మన టైం అప్పుడు సినిమాల్లా పెడుతుంటే వాళ్ళకి నచ్చట్ల. దే హ్యావ్ మెచ్యూర్డ్ ఫాస్టర్, ఈ జనరేషన్ మనకన్నా కొంచెం ఫాస్ట్గా మెచ్యూర్ అయ్యారు. సో అది హెవీ వైలెన్స్ బ్లడ్ షెడ్ లేదంటే ఈ ఫ్యామిలీ ఫ్రెండ్లీ కాని కంటెంట్లోకి వెళ్ళలేం కానీ, బట్ వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్ లైక్ యంగ్ అడల్ట్స్. వాళ్ళని చిన్నపిల్ల అంటే మరి వాళ్ళకి ఏం తెలియదు, ప్రపంచం గురించి ఒక అవగాహన లేదు అన్నట్టు కాకుండా వాళ్ళని ఒక యంగ్ అడల్ట్స్గా ట్రీట్ చేస్తే, ట్రీట్ చేద్దాం అని మైండ్లో పెట్టుకునే ఈ స్క్రీన్ ప్లే రాసాం. సో ఎంత దీంట్లో టెడ్డీ బేర్ దాంతో వచ్చిన ఇంట్రాక్షన్ ఫన్ హై కాన్సెప్ట్ ఉందో, ఆ థ్రిల్లర్ ఎలిమెంట్ కానీ థ్రిల్లర్లో ఉన్న లాజిక్స్ కూడా మౌత్ ఎమోషన్ మీద వెళ్ళిపోకుండా ఆ విలన్ థ్రెడ్ మీరు ఎన్ని చూసినప్పుడు మీకు అర్థం అవుద్ది. ఒక ఇంటెలిజెంట్ అడల్ట్కి కనెక్ట్ అయ్యేలాగా ప్లస్ చిల్డ్రన్కి ఎంగేజ్ అయ్యేలాగా మల్టిపుల్ ట్రాక్స్ని అందంగా చుట్టి తీసాడు. సో చిల్డ్రన్ ఫిల్మ్ అని మాత్రాన అంతా సాఫ్ట్గా ఏదో రైమ్స్ గేమ్స్ అలా ఉండవండి. అంటే చిల్డ్రన్ అండ్ అడల్ట్ ఎంజాయ్ చేసేలాగా అండ్ లైక్ వి ట్రీటెడ్ దెమ్ లైక్ సీయింగ్ దెమ్ లైక్ ఇంటెలిజెంట్ యంగ్ అడల్ట్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే చిల్డ్రన్కి మీరు అన్నట్టు మన జనరేషన్ చాలా తక్కువ కంటెంట్, యాక్సెసిబిలిటీ చాలా తక్కువ ఉండే. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ చూసినా నెట్ఫ్లిక్స్ చూసినా ఎందులో చూసినా చిల్డ్రన్ కంటెంట్ అడల్ట్ కంటెంట్ కంటే ఎక్కువ ఉంటుంది. అవునండి. సో వాళ్ళ మీద స్పెషల్ గా అట్రాక్ట్ చేయడానికి అక్కడ నుంచి ఫోన్ వదిలి థియేటర్ కి రప్పించడానికి ఉన్న యుఎస్పి ఏంటి సార్? ఆ టెడ్డీ బేర్ లైఫ్ లోకి రావడం అండ్ యాక్షన్ సీక్వెన్సెస్. అట్లీస్ట్ నేను చూసిన చిల్డ్రన్ లో ఒక 8-9 దాటాక వాళ్ళకి దేర్ లైకింగ్ అ లాట్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఫైట్స్ అంటున్నా. వాళ్ళకి మీరు అన్నట్టు మార్వెల్ సినిమాలు లేకపోతే ఇవాళ వచ్చిన 3D రోల్ ప్లేయింగ్ గేమ్స్ అన్నీ ఆడేసి మామూలుగా ప్లెయిన్గా జస్ట్ హ్యూమరు ఫన్ మీద చిన్న మెసేజ్ ఫ్యామిలీ బాండింగ్ మీద ఉంటుంటే వాళ్ళకి నచ్చట్ల. దే వాంట్ అ లాట్ ఆఫ్ యాక్షన్. సో ఈ ట్రైలర్లో చూస్తే మీరు టెడ్డీ బేర్ తోటి ఉన్న ఫన్ ఒక చిన్న ఇంక్విజిటివ్ హై కాన్సెప్ట్ ఉంది, బట్ దాంతోపాటు చాలా యాక్షన్ కూడా ఉందన్నమాట. సో ఐమ్ థింకింగ్ ఐమ్ కాన్ఫిడెంట్ ఇట్ అపీల్ టు అ లాట్ ఆఫ్ యంగ్ ఆడియన్స్. అండ్ మేము వెళ్ళిన స్క్రీనింగ్ చేసిన థియేటర్లో కూడా 8-10 ఏళ్ళ నుంచి అమ్మాయిలు అబ్బాయిలు ప్లస్ 14-15 వరకు బాయ్స్ కూడా పిలిచామన్న, డిఫరెంట్ ఏజ్ రేంజ్ పిలిచాం. పిల్లలంటే ఓన్లీ ఒక 10 బిలోగా పెట్టుకోవద్దని చెప్పి అందరూ అందరు ఏజ్ ఓన్లీ పిలిచాం టిల్ 15-16.
అక్రాస్ ఏజ్ గ్రూప్స్ అక్రాస్ జెండర్స్ సినిమాకి బాగా నచ్చింది. సినిమా అయిపోయాక వన్ ఆన్ వన్ వాళ్ళతో కూర్చుని అడిగి తీసుకున్న వాళ్ళకి ఏం నచ్చింది ఏంటి ఏంటి అని. సో యాక్చువల్గా మేము సినిమా ఆ షోస్ వేసాక యాజ్ అ ఫిల్మ్ మేకర్ వి బోత్ ఆర్ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్ దట్ ఇట్ విల్ బి అ యూనివర్సల్ ఫిల్మ్ అని. థ్యాంక్స్ అలీ గారు. ఇలాంటి సినిమా ఫంక్షన్లోనే ఓకే మిగతా మీ బిజీలో ఉంటారు, షూటింగ్స్లో ఉంటారు అంటారు. సో మిమ్మల్ని మేము ఏమైనా అడగాలంటే కనుక ఇలాంటిదే ఛాన్స్. ఇలాంటప్పుడు కూడా సినిమా మీదే అడగండి, ఇంకేం అడగద్దు అంటే మా డౌట్లు కావచ్చు, జనాల డౌట్లు కావచ్చు, మీ దగ్గరికి ఎలా తీసుకురావాలి మేము? ఓకే మీ ఏంటి ఇప్పుడు పాలిటిక్స్ లేటెస్ట్ మీ పొజిషన్ ఏంటి? పాలిటిక్స్ దూరంగా ఉన్నారా, దగ్గరికి వెళ్తారా, ఇంక వెళ్ళరా? చాలా దూరంగా ఉన్నారండి. చాలా దూరంగా ఉంటారా ఇక మీదట? శిరీష్ సార్, థ్యాంక్ యూ. శిరీష్ గారు సార్, ఇటు సార్ ఇక్కడ. అంటే మీ చిన్నప్పుడు ఒక వీడియో చూసా, అంటే చిరంజీవి గారు మొత్తం డ్యాన్స్ లో ఎస్ బన్నీ గారు కానీ ఇటు చరణ్ గారు వారికంటే బాగా వేస్తారు మీరు డ్యాన్స్. అది ఇప్పటికీ సోషల్ మీడియా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అవును, ఈ సినిమాలో బడ్డీలో మీ డ్యాన్స్ అలాంటి డ్యాన్స్ మేము చూడలేదు. నెక్స్ట్ సినిమాలో ఈ సినిమాలో టెడ్డీకే షో, షో అంతా టెడ్డీ చుట్టూ ఉంటుంది. మేము సపోర్టింగ్ హీరో తప్ప మెయిన్ హీరో టెడ్డీ బేర్. సో టెడ్డీ బేర్ డ్యాన్స్ చేస్తే టెడ్డీ బేర్ ఫైట్ చేస్తుంది, మీరు అన్నట్టు సెకండ్ లీడ్ అనుకోవచ్చు. బట్ నెక్స్ట్ సినిమాలో ఖచ్చితంగా మీరు అన్నట్టు ఫ్యాన్స్ వాళ్ళందరూ ఆశిస్తున్నట్టు మంచి డ్యాన్స్ స్టెప్ అయితే చేస్తాం. ఈ సినిమాకి ఇటు మీ మెగా హీరోస్ కానీ మీ అన్న బన్నీ గారి సపోర్ట్ ఏ విధంగా ఉంది? వాళ్ళ సపోర్ట్ అయితే ఉంది. కలుసుకున్నప్పుడు అయితే ఎలా వస్తుంది, ఏం జరుగుతుంది, ట్రైలర్ చూసాం బాగుంది అని చెప్తారు. సో వాళ్ళ మారల్ సపోర్ట్ ఎప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. సినిమాలో డడ్డీ ఇది జై బాలయ్య అంటుంది బాలకృష్ణ ఒకటి, అది అంటే ఇంకా ఏరే స్టార్స్ ఏమైనా ఉన్నాయా అంటే అన్నయ్య డైలాగ్ సినిమాలో ఉంది మీరు చూడాలి గుప్పలు గుప్పలు అంటే ఎవరిది అంటే చరణ్ గారి దాటి బాలయ్య టెడ్డీ సినిమా ఫ్యాన్, ఆల్ హీరోస్ ఫ్యాన్. అది అందుకే మీరు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. టైటిల్ స్టార్టింగ్ నుంచి మీకు అది అర్థం సినిమా కథ టైటిల్స్ నుంచి అది సినిమా ఫ్యాన్ అని చూపించాం అందరికి. నెక్స్ట్ అలీ గారు సార్, మీరు మెగా ఫ్యామిలీలో ఎంతమంది హీరోలతో చేశారు? కొత్తగా అనిపిస్తుంది అండి, ఎందుకంటే తను ఒక స్టార్ సన్ అని, మా అన్న పెద్ద స్టార్ అని ఇప్పుడు ఆ ఫీలింగ్ చూపించడు. తను యాక్టర్గా వచ్చి కూర్చొని ఈ సీన్ ఎలా చేద్దాం అని తను కూర్చొని అనుకొని అప్పుడు రిహార్సల్ చేసి తర్వాత టేక్ వెళ్తాం. సో తను కూడా ఒక టెక్నీషియన్ ఉంటాడు తప్ప తను ఎప్పుడు కూడా ఒక నేను హీరోని అని ఎప్పుడు అది చూడలా రాదు. ఎందుకంటే వాళ్ళ ఫాదరు అటెండ్ ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళ తాతగారి కాడి నుంచి. సో అందరూ చాలా హంబుల్గా చాలా డౌన్ పెడుతూ ఉంటారు. ఇది మా సెకండ్ కాంబినేషన్, శ్రీరస్తు శుభ్రస్తు అండ్ నెక్స్ట్ బర్త్డే. శిరీష్ గారు, ఇద్దరు హీరోయిన్స్ ఎందుకు? ఒక హీరోకి నాకు, ఒక హీరోకి హీరోయిన్, రెండో హీరోకి నేను చెప్పరా సార్? వద్దు సార్, వద్దు వద్దు సార్, వద్దు వద్దు వద్దు. మన ఫ్యామిలీ సినిమా అన్నాం, ఫ్యామిలీ సినిమానే, ఫ్యామిలీ సినిమానే. ఫ్యామిలీ గురించి చెప్తాను. ఒక అమ్మాయి పైలట్, ఒక అమ్మాయి వైలెంట్ కాదు, ఎయిర్ హోస్ట్. మనకి ఏదైనా కావాలంటే తీసుకొచ్చి ఇస్తారు కదా. పైలట్ మీరు ఉన్నారు కదా సార్ ఆయన సపోర్ట్గా? నేను ఆయన గోల్డ్ పైలట్, నేను సీనియర్ పైలట్. ఓకే విషయాలు. ఇయర్స్ బ్యాక్ వరకు ప్రతి సినిమాలో అలీ గారు ఉండేవారు. ఈ మధ్య చూసుకుంటే కొంచెం గ్యాప్ వచ్చిందా? మీరు ఇచ్చారా అంటే మీకు తగిన క్యారెక్టర్స్ రాకేమన్నా గ్యాప్ తీసుకున్నారా? జనరల్గా మాకు తగ్గట్టు క్యారెక్టర్లు వస్తేనే మేము చేస్తాం. ఎందుకంటే ఒక రోజు రెండు రోజులు షూటింగ్ అని తీసుకెళ్ళిపోయి ఆ సినిమా కంటెంట్ ఏంటో మాకు తెలియదు. చేసామనుకోండి, ఇదేంటిది అలీ గారు ఇలా చేశారు అని ఆ బ్యాడ్ నాకు ఎందుకు అని. నేను కదా డైరెక్టరు, హీరో, దాంట్లో నా పాత్ర వింటాను, నా స్టైల్లో నేను చేసుకుంటూ వెళ్తాను. డన్. శిరీష్ గారు సార్, ఫ్యాన్స్తో పాటు ఫ్యాన్స్ కూడా వీళ్ళందరూ కలిసి ఎప్పుడు యాడ్ చేస్తారు అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. సో అల్లు అరవింద్ గారు కూడా అప్పుడెప్పుడో చంటబ్బాయిలో చేశారు, అండ్ ఆయన, మీరు అండ్ అల్లు అర్జున్ గారు, అయాన్ గారు నలుగురు కలిసి ఎప్పుడైనా యాడ్ చేయాలి అన్న డిస్కషన్ ఎప్పుడైనా వచ్చిందా? మీకు ఎప్పుడైనా మైండ్ లో ఉందా సార్? అలాంటి డిస్కషన్ మా ఇంట్లో అయితే ఏం రాలేదు యాజ్ ఆఫ్ నౌ. పిల్లలు వాళ్ళు స్కూల్ చదువుకుని వాళ్ళు 16-17 ఇయర్స్ వచ్చాక వాళ్ళు ఏం కావాలో డిసైడ్ చేసుకున్నాక అప్పుడు ఈ డిస్కషన్ పెట్టుకుందాం. బట్ టిల్ దెన్ వి వాంట్ టు, ఇంట్లో ఉన్న పిల్లలందరికీ వి వాంట్ దెమ్ టు హావ్ అ వెరీ నార్మల్ చైల్డ్హుడ్. థ్యాంక్ యూ సార్. ఇంత గ్యాప్ వచ్చింది కదా, సో మంచి సినిమాతో వస్తున్నారు అంటే పిల్లలందరూ చూసి. సోర్స్ ఫ్రమ్ బుక్ మై షో, ఏఎంబిలో 250 rupees ఉంది టికెట్. సో ఇది ప్రూఫ్. ఓకే, మీరు అన్నారు కదా 125 అని. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు తీసుకునే డెసిషన్, మీకే పుష్ప లాంటి సినిమా పడితే ఇలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు బయట, దానికి ప్రొడక్షన్ హౌస్లు చాలా దూరం ఉంటున్నాయి, దానివల్ల ఆడియన్స్ అనేది గ్రాప్ తగ్గిపోతుంది. ఈ ప్రైవసీ
పైరసీలో చూడటానికి బాగా అలవాటు పడిపోతున్నారు. మీరు తీసుకునే డెసిషన్ రిమైనింగ్ వాళ్ళు తీసుకోపోవడానికి రీజన్ మీరేమనుకుంటున్నారు? అందరూ ఒక సిస్టమ్ వర్కౌట్ అవుతుందంటే మనం ఎందుకు దానికి వెళ్ళడం, ఎందుకు ఎదురెళ్ళేది, కొత్త ట్రై చేయడం, రిస్క్ అవ్వచ్చేమో, బ్యాక్ఫైర్ అవ్వచ్చేమో, అదే మనం రెగ్యులర్ టికెట్లు పెట్టుకుంటే మనకి ఇంకా ఎక్కువ వచ్చేదేమో అన్న ఫీలింగ్ ఉండొచ్చు. దానివల్ల ఎవరో ఒకళ్ళు ఒక ముందడుగు తీసుకుని దానికి అది సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ ట్రై చేస్తేనే దాని నుంచి రిజల్ట్ వస్తుంది. సో ఆ ఇనిషియేటివ్ నేను తీసుకుందాం అనుకున్నా, వర్కౌట్ అవుతుంది నేను ఆశిస్తున్నాను. మీలానే అందరూ అన్ని ప్రొడక్షన్స్ అండ్ హీరోలు తీసుకోవాలని కోరుకుంటున్నామండి. ఖచ్చితంగా ఆడియన్స్ తరఫున ఆ డిసిషన్ వాళ్ళు తీసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన అన్ని ఇండస్ట్రీస్లోనూ మోస్ట్ సినిమా క్రేజీ ఆడియన్స్ అంటే మన తెలుగు వాళ్ళే. హిందీ 90 కోట్ల మంది మాట్లాడతారు, కానీ థియేటర్కి వచ్చేది మళ్ళీ 3-4 కోట్ల మంది. తెలుగు 10 కోట్ల మంది ఉన్నాం, కానీ 3 కోట్ల మంది థియేటర్కి వచ్చి వస్తున్నాం. అది ఎందుకంటే ఇప్పటికి కూడా మన సింగిల్ స్క్రీన్స్, మన టికెట్ ప్రైసింగ్ వెరీ అఫోర్డబుల్ కంపేర్ టు హిందీ ఫిల్మ్స్. సో మనం కిల్లింగ్ ద గోల్డెన్ గూస్ అంటారు, అలా చేయకుండా టికెట్ ప్రైసులు అఫోర్డబుల్గా పెడితే సినిమా యూత్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎక్కువగా థియేటర్కి వస్తారని ఆశిస్తాను. సో ఐ హోప్ ఈ సినిమా ద్వారా లేదా ఆడియన్స్ ఫీడ్బ్యాక్ ద్వారా ఇండస్ట్రీ అందరూ తెలుసుకుని ఈ ట్రెండ్ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. హాయ్ సురేష్ గారు. హాయ్ సురేష్ గారు. సార్ హాయ్ సార్, కంగ్రాట్స్ సార్. ఒకసారి సో క్యూట్. సో యాక్చువల్లీ నా క్వశ్చన్ వచ్చేసి సార్, మీరు హాట్ అండి సార్. సో నా క్వశ్చన్ వచ్చేసి, మీరు గౌరవ మూవీ నుంచి నేను మీకు మీ మూవీస్ కాంటెంట్ కి పెద్ద ఫ్యాన్ ని, ద పాయింట్ యూ వాంట్ టు షో టు ద ఆడియన్స్, బడ్డీలో అలాంటి పాయింట్ ఏముంది? అలాగా టేక్ అవే అలా ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు గౌరవంలో ఆనర్ కిల్లింగ్ గురించి, కొత్త జెండా సెల్ఫిష్నెస్, అలాగా ఏబిసిడి ఓవర్ అరగెంట్ అప్బ్రింగింగ్, అలా ఏదో పెట్టుకున్నాను. దీంట్లో అలాగ ఒక కోర్ మెసేజ్ అంటూ ఏం లేదు, బట్ ఇట్స్ అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అన్న హై కాన్సెప్ట్. ఇప్పుడు ఒకక్షణం మెసేజ్ అంటే మెసేజ్ ఏం లేదు, ఇట్స్ హై కాన్సెప్ట్. అలాగే ఇది కూడా ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్ తప్ప దీంట్లో మెసేజ్ అంటూ ఏం లేదు. నేను వన్ ఆఫ్ ది క్రూ మెంబర్స్ ది ఇంటర్వ్యూ తీసుకున్నాను, అండ్ దే టోల్డ్ మీ ఇన్సైడ్ థింగ్ దట్ యు హావ్ అమేజింగ్ ప్రొడక్షన్ స్కిల్స్ లైక్ యువర్ ఫాదర్. సో మీరు ప్రొడక్షన్ లో కాకుండా ఇంత అందంగా ఉన్నందుకు హీరో అయ్యారా, లేదంటే ఆర్ యు హావ్ పియర్ ప్రెజర్ టు బికమ్ యాక్టర్? ఆర్ యు ఐ ఎంజాయ్ బోత్. ఐ ఎంజాయ్ బోత్. దేర్ ఇస్ ప్రొడ్యూసర్ కొడుకుగా ఉండి ఐ ఎంజాయ్ ప్రొడక్షన్ ఆల్సో. అండ్ మా తాతగారు యాక్టర్, అండ్ మా ఫ్యామిలీలో అందరూ యాక్టర్స్, అండ్ అన్నయ్య యాక్టర్. సో ఐ గ్రో అప్ ఇన్ దట్ ఎన్వైరన్మెంట్. సో ఇది తీసుకున్నాను. సో ఐ హోప్ టు బ్యాలెన్స్ బోత్. అండ్ నా ఓన్ సినిమా ఇప్పుడు వేరే బ్యానర్లో పనిచేసినా కూడా నాకు, నేను ఒక ప్రొడ్యూసర్స్ అన్ని మనీ వేస్ట్ అవుతుండగా లేదా రిసోర్స్ ఏమైనా వేస్ట్ అవుతుండగా ఐ డోంట్, ఎందుకో నాకు తెలియదు, అంటే నాకు నచ్చదు. మా డాడీ డబ్బులు వేస్ట్ అవుతుంటే ఫీల్ అవుతా. సో అది నేను ఏదైనా వేస్ట్ అవుతున్నప్పుడు నేను చూస్తూ కూర్చును. ఐ కైండ్ ఆఫ్ స్టెప్ ఇన్ అండ్ ట్రై టు డూ సంథింగ్ విచ్ మేక్స్ ఇట్ ప్రొడక్షన్ ఫ్రెండ్లీ అంట. సో దట్ ఈస్ మై నేచర్, యు నో, when things are going, no, normally our producer doesn't come to the set, he trusts us and leaves us, and when if one half an hour also extends, he is the first person to ask, why bro, we'll finish stuff, no, we'll, everything is in budget, no, he is the one who is asking. So Shirish garu, one last question. Yeah. Sir, congrats sir, first time pillal kosam oka manchi movie andicharu, congrats sir. Arvind garu 100 mandi Arvind garu is equal to Allu Shirish garu, na telusa anta sharp ga untadu mind gaani. లైక్ మూవీస్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో అదర్ థింగ్స్ మీద కూడా అంతే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ శిరీష్ గారిని మోసం చేయలేరు అనేది కూడా ఒక, నేను మోనార్క్ అంతే సార్. సార్ మీకు చిన్నతనంలో చిన్నప్పటి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇట్లా చాలా మంది స్టార్స్ తో చిన్నప్పుడు మీరు ఆడుకోవడం, వెళ్ళడం, బన్నీ గారు అవ్వచ్చు, వరుణ్ గారు అవ్వచ్చు, మీ బెస్ట్ బడ్డీ అంటే ఎవరు చెప్తారు, ఎవరంటారు సార్? నేను మా బెస్ట్ బడ్డీ అంటే మా అన్నయ్య అండి. చిన్నప్పటి నుంచి మేము ఇంట్లో కలిసి పెరిగాము, దో 5 ఇయర్స్ డిఫరెన్స్ ఉన్నా మా డాడీ ఎక్కువ, చిన్నప్పటి నుంచి మా డాడీ సినిమాలు తీస్తూ హైదరాబాద్లో ఉండేవారు. సో ఎవ్రీ 10 డేస్ 15 డేస్కి మళ్ళీ వచ్చి కలిసేవారు. సో ఆ పెద్ద ఇంట్లో మా మమ్మీ కాకుండా నేను కలిసి ఒక 10 ఇయర్స్, అండ్ ఇద్దరు సేమ్ రూమ్లో కూడా కలిసి పెరిగా ఉంటున్నాను. సో లిటరలీ 8-9 ఇయర్స్ ఒకటే రూమ్. సో రూమ్మేట్స్, బ్రదర్స్, బడీస్, ఇవాళ కూడా లైఫ్లో నేను మా డాడీ తోటి, బెస్ట్ ఫ్రెండ్ తోటి, గర్ల్ ఫ్రెండ్ తోటి ఏమి షేర్ చేసుకోలేని విషయం మా అన్నయ్యతో చెప్పకుండా. సో ఐ థింక్ ఈజ్ మై బడీ. సార్ చిరంజీవి గారిలో, అరవింద్ గారిలో, పవన్ కళ్యాణ్ గారిలో మీరు నేర్చుకుండేది ఏంటంటే ఏం చెప్తారు సార్, అంటే వాళ్ళ దగ్గర తీసుకుంటే? పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకునేది మెంటల్ స్ట్రెంగ్త్. ఆయన ఇక్కడ మైండ్లో ఉన్నంత స్ట్రాంగ్ ఎవరు ఉండరండి, ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ హావ్ సీన్. చిరంజీవి గారితోటి అన్లిమిటెడ్ పాజిటివిటీ,
ఎంత మీరు కళ్యాణ్ గారు ఒక ఫంక్షన్లో చెప్పారు, చిరంజీవి గారు మీరు ఎంత ద్వేషించినా ఆయన తిరిగి మీకు ప్రేమే తిరిగి ఇస్తారని చెప్పి, సో దట్ పాజిటివిటీ అండ్ హంబుల్ నేచర్ అనేది నాకు చిరంజీవి గారి గురించి ఇష్టం. మా డాడీ అంటే హీజ్ లైక్ అ రోబోట్. మీరు అన్నట్టు 100 సిరీషెస్ ఓంట్ మ్యాచ్ అరవింద్ గారు అంటున్నా. ఆయన పొద్దున్న లేస్తే టీ తాగే టైం నుంచి నైట్ పడుకునే వరకు షెడ్యూల్ వేసుకుని ఆ షెడ్యూల్ ఫాలో అయ్యి ఫాదర్ రెస్పాన్సిబిలిటీస్, హస్బెండ్ రెస్పాన్సిబిలిటీస్, ఫ్రెండ్స్కు ప్రాబ్లం ఏమైనా వచ్చినా కూడా వాళ్ళకైనా ఒంట్లో బాగోకపోయినా వాళ్ళని తీసుకెళ్ళడం, లేకపోతే చుట్టాలు ఏదో ఇంట్లో పెళ్లి జరుగుతుంది అక్కడ నుండి, ఆయన ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీస్, ఆయన ఆంటర్ప్రినర్, ఎందుకంటే థియేటర్స్ ఆహా ఆయన ఉన్నాయి అనమాట, అవన్నీ ఏ ఒక్కటి మిస్ కాకుండా ఎక్కడ ఇక్కడ నేను ఫాదర్గా 70 ఇస్తా, ప్రొడ్యూసర్గా 100 ఇస్తాను కాకుండా ప్రతి డిపార్ట్మెంట్లో 100 ఇచ్చుకుంటూ వస్తారు. సో అంటారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వర్క్ 50 లైఫ్ 50, పర్సనల్ లైఫ్ 50 వర్క్ 50 అని. బట్ మా డాడీ నాకు చెప్పింది ఏంటంటే అది హై పర్ఫార్మర్కి సెట్ అవుతుంది, యూ హ్యావ్ టు హిట్ 100 ఆన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అని. సో ఐ టేక్ దట్ టు మై ఫాదర్. ఈ సక్సెస్ మీట్కి పవన్ గారు కానీ లేదా అర్జున్ గారు ఎవరైనా ఒకరు తీసుకొస్తారా? ఫ్యాన్స్ మాత్రం ఎవరు ఒకరు చూడాలనుకుంటున్నారు? అని అడుగుతాను, అని వస్తే తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మీడియా బడీస్ అందరికీ కూడా ఫర్ దిస్ లవ్లీ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ సో మచ్ అల్లు సురేష్ గారు, అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. సో ఆగస్ట్ 2 మార్క్ ద డేట్. ఫ్యామిలీస్ పిల్లలందరితో పాటు కలిసి థియేటర్స్కి వెళ్ళి మూవీని ఎక్స్పీరియన్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. గ్రాండ్ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.